రైట్ దాదాపుగా 20 సర్వేలు ఏపీ సారీ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ని ప్రకటిస్తే అందులో దాదాపుగా 17 సర్వేలు అన్నీ కూడా కాంగ్రెసే రాబోతుందని చెప్తున్నాయి. కేవలం 3 సర్వేలు ఆత్మసాక్షి సర్వేతో పాటుగా మరొక సర్వే అలాగే ఇండియా టుడే సర్వే ఈ 3 సర్వేలు మాత్రమే బీఆర్ఎస్కి ఎడ్జ్ చూపిస్తూ వచ్చాయి. అయితే మరి ఆత్మసాక్షి సర్వే అయితే దానికే కట్టుబడి ఉంది, ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ రాబోతుంది అని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. ఇక్కడ అంటే రీజనల్గా తెలుగు వాళ్ళ సర్వే సంస్థ అయిన ఆత్మసాక్షి సర్వే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియా టుడే నిన్న తన సర్వేని మరి సవరించుకున్నట్టుగా కనబడుతుంది. టోటల్గా మొత్తం పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా మరి ఇండియా టుడే ఇచ్చిన పర్సంటేజ్ కనుక మనం గమనిస్తే 42% ఓట్లు, 68 స్థానాలు మరి కాంగ్రెస్కి రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అలాగే 36% ఓట్లతో 39 సీట్లకు బీఆర్ఎస్ పరిమితం అనేది తెలుస్తుంది. 14% ఓట్లతో 6 సీట్లు, కేవలం 6 సీట్ల వరకు కూడా దాదాపుగా బీజేపీ కనబడుతుంది. మొత్తం దక్షిణ తెలంగాణలో 51%, అలాగే అంటే 27 సీట్లు ఓన్లీ దక్షిణ తెలంగాణలోనే కాంగ్రెస్కి గులాబీ పార్టీకి 35% ఓట్లే ఉన్నట్టుగా చెప్తుంది. సో మొత్తంగా గ్రామీణ ప్రాంతంలో ఏదైతే రైతు బంధు కానీ సంక్షేమ పథకాలు అనుకున్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. అర్బన్ కంటే కూడా ఈసారి గ్రామీణ ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రజలే తిరస్కరించినట్టుగా అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. ఇండియా టుడే సర్వే కూడా వచ్చిన తర్వాత దాదాపుగా గెలుపు కన్ఫామ్ అనే మాటలు వినబడుతున్న తర్వాత ఒకవేళ బీజేపీ కనుక డబుల్ డిజిట్స్ సాధించగలిగితే తను అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగానో లేదంటే తన బలంగాని ఏదైనా రేపు కావచ్చు లేదా ఇవాళ కావచ్చు ఒక హంగ్ లాంటిది, ముఖ్యంగా బీజేపీ ఒక అస్త్రం నెక్స్ట్ అస్త్రం హంగ్ అనేది మాట్లాడుతుంటుంది. హంగ్ వస్తే కనుక క్యాంప్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ మైసూరు లాంటి ప్రదేశంలో ఆ ప్లేసెస్లో కాంగ్రెస్ ఆల్రెడీ క్యాంప్ రాజకీయం, అక్కడ కొన్ని హోటల్స్ అన్నీ బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, గతంలో కూడా కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి వస్తే ఇక్కడున్న కాంగ్రెస్ ఆదుకుంది కాబట్టి. అలాగే బీఆర్ఎస్ మరొక చోట, మొత్తానికి ఈస్టర్న్ స్టేట్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా తన క్యాంప్ రాజకీయాలను కూడా తాను కూడా తగ్గకుండా సెట్ చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. దీని గురించి బండారు రామ్మోహన్ గారు ఏం మాట్లాడతారో చూద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జర్నలిస్ట్, నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్తే మహాలక్ష్మి గారు. నమస్తే అండి రామ్మోహన్ గారు. ఏంటి ఇక మీరంతా చెప్పినట్టుగా ఆ వ్యతిరేకత ఇక్కడ దాకా చేరుకుంది నిజంగా? అంటే కాక మీద ఇంత కాకుందా ప్రజలకి? లక్ష్మి గారు మీకు మన మహారాష్ట్ర ప్రేక్షకు నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు గమనించాను. ఎన్నికలు అంటే 52 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న ఎన్నికలు ఏవి కూడా ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పోలిక ఉండదు, ప్రచారంలో కానీ రిజల్ట్ లో కానీ. ఒక్కోసారి వరుసగా 2 సార్లు 3 సార్లు గెలిచిన ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ మొత్తం మీద పోలిక మాత్రం ఒక ఎన్నిక ఒక్కొక్క ఎన్నికకు చెప్పలేము. కనుక ప్రతి ఎన్నిక ప్రత్యేకమైనది. సోషల్ కెమిస్ట్రీ కనుక రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎకరాలు వచ్చు. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ నిన్నటి నుంచి అంటే మొన్న సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ మొదలైనవి, కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావని అని అంటున్నాను. అందుకని 3 రోజులు ఏం చేస్తున్నారంటే ఆశల పల్లెకోల అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉంటారు, ఊగుతారు, ఊగని నష్టమేం లేదు. అందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీని అంటలేదు, అన్ని పార్టీలు కూడా ఆశల పల్లెకిలో అభ్యర్థులు ఊగుతుంటారు, నేనే గెలుస్తానంటుంటారు. చూస్తున్నాం కదా మనం నిన్న నుంచి అభ్యర్థులు ఎక్కడికెక్కడ తమ నియోజకవర్గాలు మేము గెలుస్తున్నాం అంటున్నారు. పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం నాయకులు వీళ్ళందరూ కూడా రామోహన్ గారు రైట్ యా రామోహన్ గారు మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. రైట్ మొత్తంగా అయితే హలో లక్ష్మి గారు కొంచెం అదే నెట్ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుందేమో ఒకసారి. వస్తుందండి చెప్పండి. ఇక్కడ ఏమైందంటే మనకు ఈ ఆశల పల్లెకిలో అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఈ 2 రోజులు ఉంటారు. మొదలు ఎగ్జిట్ పోల్స్ ని తీసుకుందాం, ఎందుకంటే ఎట్లాగూ రేపు ఫలితాలు రాబోతున్నాయి కనుక ఎగ్జిట్ పోల్స్ లో మీరు అన్నట్టు చాలా సర్వేలు 6 సర్వే తప్ప
మన ఆత్మసాక్షి సర్వే తప్ప. ఆర్ ఆ సర్వే కూడా కాంగ్రెస్ కే అని కాంగ్రెస్ చెప్పింది. కే అవును. కానీ ఆర్ ఆ సర్వే మస్తాన్ ఒక మంచి విషయం చెప్పారు. ఏమనంటే ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు, అంతకు ముందే ప్రీ పోల్ మేము చేసింది. ఎగ్జిట్ పోల్స్ చేయాలంటే ఏ ఏ సర్వే సంస్థకు అది సమయం సరిపోదు, అది లీగల్ గా వీలు కాదు అని కూడా చెప్పారు. నేను కూడా అదే చెప్పాను మొన్న మొన్నటి సరే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి అంటే దాని అర్థం ఏంటిది, పోలింగ్ బూత్ నుంచి బయటకు రాగానే వాళ్ళని సర్వే చేయడం కదా. పోలింగ్ బూత్ నుంచి ఆదరాపదరాగా వస్తున్న వాళ్ళని సర్వే చేస్తే మేము ఇంటికి వెళ్ళాలి, మా పనులు ఉన్నాయి, ఇప్పటికే క్యూలో నిలబడి వెళ్ళిపోతామంటారు 190 మంది. అంటే వీళ్ళు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నట్టు. రెండోది, ఒకవేళ నిజంగా నిలబడి 4 ప్రశ్నల సమాధానం చెప్పానంటే ఎవరి అభిప్రాయం తీసుకున్నట్టు, రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం తీసుకున్నట్టే లెక్క. నేను నేను సర్వేలను సర్వే వీళ్ళ విశ్వసనీయత శంకిస్తున్నాను. కానీ సర్వేలు చాలా వరకు ఫెయిల్ అయింది. 2018లో కూడా ఇదే జరిగింది. 2018లో కూడా కాంగ్రెస్ అధికారం రాబోతుందని చెప్పారు. కానీ ఏమైంది, చివరికి 88 సీట్లు అంటే ఊహకందని మెజార్టీ వాళ్ళకు వచ్చింది. 2014 పర్వాలేదు, 2014 63 సీట్లే బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ కు, 21 కాంగ్రెస్ కు వచ్చినాయి, 15 టీడీపీ, 5 బీజేపీకి వచ్చినాయి, ఎంఐఎంకి 7 వచ్చింది. నేనేమంటున్నానంటే అప్పుడు విభిన్నంగా వచ్చింది తీర్పు. కానీ 2018లో ఈ సర్వే సంస్థలు ఎందుకు ఊహించలేకపోయినాం, 88 సీట్లు వస్తాయని ఎక్కడ ఎవరని చెప్పిండ్రా టీఆర్ఎస్ కు. కాంగ్రెస్ అధికారంలో కానీ ప్రచారం చేసింది కదా ఈ సర్వే సంస్థలు. అందుకనే సర్వేల విశ్వసనీయత మీద పెద్ద ప్రశ్నార్థకమైంది. అంటే మొన్నటి పంజాబ్ ఎన్నికలు చూడండి, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని సీట్లు గెలుచుకుంది, ఏ సర్వే సంస్థ చెప్పిందా? అంతేందుకు అంతకుముందు చూసుకుంటే అది 70 సీట్లలో ఢిల్లీలో 67 సీట్లు వస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీకి, ఒక్క ఒక్క సంస్థ అని చెప్పిందా? అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా మేడప్ పాయింట్ తోని వాళ్ళకి అనుకూలం. నేను 45 ఏళ్ళ నేను ఒక మాట చెప్తాను, ఎవరినన్నా అమ్మ మీరు ఎవరికి ఓటేసినా అంటే నీకే ఇచ్చిన బిడ్డ అంటాం. గ్రామీణులు ఎక్కడా కూడా బయటపడరు, ఏమైనా మేధావులు చదువుకున్న వాళ్ళు చదువుకుంటే కాకరకాయ కీకరకాయ అంటారు. వీళ్ళు బాగా బయట బహిరంగ బయటపడుతుంటారు, చెప్పేస్తుంటారు. వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ పార్టీకి వాళ్ళు అనుకూలంగా ఉంటారు ఆ పార్టీ పేరు చెప్పేస్తుంటారు. వీళ్ళ సర్వే పనికి వస్తా నేను అంటున్నాను. చూసాం హైదరాబాద్.